వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి. మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వేములవాడ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి. మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్. మంత్రి హోదాలో ఉన్న మల్లారెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసిన తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నేతలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్లో నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల కొత్త జాబ్ కార్డులను పంపిణీ చేసిన గంభీరావుపేట ఎంపీపీ కరుణ, సర్పంచ్ అక్కపల్లి సరళ. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసభ్య పదజాలంతో బాధిత రాయిత్యంగా స్పందించడం ఎంతవరకు సమంజసమని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ప్రశ్నించారు. గురువారం రోజున ఆయన మాట్లాడుతూ వెంటనే మంత్రి మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం కాకుండా ఆయన భూ కబ్జాలపై తగు విచారణ జరిపి భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. తప్పుడు పత్రాలు సమర్పించి ప్రభుత్వ అసెండు భూములు కబ్జా చేయడం మంత్రి మల్లారెడ్డికి అలవాటుగా మారిపోయిందని, దీన్ని ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెపల్లి శ్రీనివాస్, ఆరుట్ల మహేష్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది, మంత్రి మల్లారెడ్డి గారి మీద రేవంత్ అన్న ఆరోపణలు చేసినాయి, అవి నిజాలు. ఆ విషయం మంత్రి మల్లారెడ్డి కూడా తెలుసు. రేవంత్ అన్న అనవసరమైన ఆరోపణలు అసలే వేయడు, సాక్ష్యాలుంటేనే ఆరోపణలు చేస్తాడు. ఆనాడు లైవ్లో కూడా మంత్రి మల్లారెడ్డి గెస్ట్ హౌస్ దగ్గరికి పోయి చూపించినప్పుడు కూడా కనీసం కేసీఆర్ గారు ఈటల రాజేందర్ మీద ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసిండో అట్లా మల్లారెడ్డి మీద ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేస్తలేడని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చామకూరి మల్లారెడ్డి కార్మిక మంత్రిపై అతను చేసినటువంటి భూ కబ్జాల గురించి కేసీఆర్ గారికి మరి పత్రికాముఖంగా తెలియడం జరిగింది. ఇవాళ జవహర్ నగర్లో సర్వే నెంబర్ 268లో తప్పుడు పత్రాలు సృష్టించి తన మేన కోడల పేరు మీద హాస్పిటల్ కట్టించడం, అదేవిధంగా మాట్లాడినటువంటి మాటలు, దానికి కౌంటర్గా కార్మిక మంత్రి మల్లారెడ్డి గారు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఒక కళ్ళు దాగిన కోతిలా వ్యవహరిస్తూ చిందులు దుంకుకుంటా ఒక చిల్లర మల్లర రాజకీయాల్లాగా అరే సాలే బీలే అన్నటువంటి అసభ్యమైనటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడడం ఇది అన్యాయం. ఇది ఎందుకంటే ఈ విధంగా రాజకీయాల్లో ఈ ఇల్లు కూడా దాటనీయకుండా నీపై దాడి చేసేటువంటి అవకాశం ఉంటే బిడ్డ మల్లారెడ్డి గారు మీరు జర జాగ్రత్తగా మాట్లాడి సమస్య ఉంటే పరిష్కార దిశగా పోయి ఒక చర్చ ద్వారా మాట్లాడలే తప్పితే కళ్ళు దాగిన కోతిలాగా అసభ్య పదాలతో మాట్లాడొద్దు అని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఉచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టుపక్కల పేదలకు కేటాయించిన భూములను, అసెండ్ భూములను, చెరువు సికం భూములను ఆక్రమించడమే కాకుండా సిగ్గు లేకుండా వీధి రౌడీలా మాట్లాడడం తగదని అన్నారు. వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శ్రీనివాస్, అరుణ్ తేజ, చారి భారతి, శ్రీనివాస్, రాకేష్, నాగుల రాము, తోట లహరి, వస్తాది కృష్ణప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తరిమి కొట్టే రోజులు ముందట ఉన్నాయని కూడా మనం చేయొచ్చు. ఇలా మూడు చింతల పల్లెల్లో పెడితే 250,000 మంది వస్తే ఓర్వలేక నువ్వు తట్టుకోలేక ఇక మళ్ళా నేను నాకు పదవి పోతుంది నన్ను వాడు ఎన్నుకునే పరిస్థితిలో లేకపోలేదు, ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీని నన్ను వ్యతిరేకిస్తుర్రు, ఓడిపోతా అనే భావనతోని చిన్న మెదడు చితికిపోయి నువ్వు మాట్లాడే విధానం ఉన్నది తప్ప వేరే విధానం కాదు. తప్పకుండా అందరూ కలిసి ఇలా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే విధంగా ఉంటుంది. ఖబర్దార్ మల్లారెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిన వ్యవస్థ ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు
మూడు చింతలపల్లిలో దీక్షకు కూర్చుండగా తట్టుకోలేని టీఆర్ఎస్ దద్దమ్మలు, అలాగే నిజంగానే మా పిసిసి ప్రెసిడెంట్గా మతిలేని మల్లారెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారిని మాట్లాడడం సమంజసం కాదు. మల్లారెడ్డి నీ చరిత్ర ఏంది, నీ వెనుక ఉన్న నీ పరిస్థితి ఏందో తెలుసుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ మేము ఊరుకునేలేదు. మేము వెమ్మవాడ నుండి నిజంగా మా టౌన్ ప్రెసిడెంట్ సాగర వెంకటేశ్వర ఆధ్వర్యంలో మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్, ఇక నుంచైనా నువ్వు మంచిగా ఉండి మంచిగా మాట్లాడే పద్ధతి నేర్చుకోమని కోరుతున్నాం. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం రోజున ఆయన వేములవాడ పట్టణంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం అడిగిన ప్రతి ఒక్కరిని దూషించడం, దాడులు చేయడం, బెదిరించడం పరిపాటిగా మారిందని, ప్రజాస్వామ్యం పూర్తిగా సమాధి అవుతుందని అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నేత అడిగినా చేసిన వ్యాఖ్యలపై సమాధానాలు చెప్పవలసిన తీరు ఇదేనా అని అన్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉన్నవారికి ఎంత ఓపిక ఉండాలనో, ఆ ఓపిక లేకుండా నశిస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైందనే మాట. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పిన మాట చెప్తా ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, ప్రజల పక్షాన నిలదీస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రతిపక్ష నేతలను, ప్రజాదరణ పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీపై అక్కసి వెళ్ళగా కడాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు సీఎం గారి మెప్పు కోసం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ పతనం ఖాయమన్న మాట సందర్భం చెప్తూ మీరు మాట్లాడినటువంటి వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటిది మా ప్రాంతానికి ఎలా వస్తామంటే దానికి ప్రతి సవాల్ మా రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటిది కూడా చూసాం. వస్తాం అక్కడికైనా మాట కూడా చెప్పడం జరిగింది. మైనంపల్లి కానీ, గువ్వల కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ, ఇంక ఇతరులు ఎవరైనా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబో రోజుల్లో తీవ్రంగా తిప్పికొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోయి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటుగా ఉంది అని రాజన్న, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాసులు అన్నారు. గురువారం రోజున పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంస్కారహీనంగా మాట్లాడడం టీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని, ఆ విధంగా మాట్లాడడం తమకు కూడా తెలుసు అని, కానీ తమకు సంస్కారం అడ్డొస్తుందని పేర్కొంటూ, ఇప్పటికైనా మంత్రి మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ ఓర్వలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఎప్పుడైతే వారు బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుండే టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కానీ, ఆ టీఆర్ఎస్లో బానిస బతుకుతున్నటువంటి మంత్రి వర్లే కానీ, ముఖ్యమంత్రికి తావేదాలు మారినటువంటి శాసనసభ్యులకు కానీ ఎవ్వరికి కూడా నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకయ్యా అంటే, ఒక మగోడు మీ యొక్క మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, భూదందాలు, భూ కబ్జాలు, మీరు చేస్తున్నటువంటి స్కాములు, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మీరు మభ్యపెట్టుకుంటా మీ ఆస్తులను ఏ విధంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రజల ఆస్తులను ఏ విధంగా దోచుకుంటున్నారో, ఒక్కొక్కటి 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 రోజు రోజుకు బట్టబయలు చేస్తున్నాడు విత్ ప్రూఫ్లతో సహా. నిన్న మల్లారెడ్డి మంత్రి వారి నువ్వు మంత్రి వారు చెప్పుకోవడానికి మంత్రి వారిని ఉచ్చరించడానికి సిగ్గుపడుతున్నాం. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నీ మెడికల్ కాలేజీ ఎస్ఎన్ ల్యాండ్లో ఉన్నది, నేను ప్రూఫ్ చేస్తా అని చెప్పి ప్రెస్ రూపంతో కూడా అని చెప్పాడు. నీది ఏ ల్యాండో ఏదో నువ్వు అక్కడ నిరూపించుకో, నీ సొంతమా నీ ఎస్ఎన్ ల్యాండా అనేది నిరూపించుకోవాలి. కానీ ఓ పిల్లలు, వేల మంది పిల్లలు, లక్షల మంది పేనోళ్ళు ఉన్నారు కావచ్చు పిల్లలకు, ఏం చెప్తున్నావు సంస్కారం ఎట్లా? ఒక ఇన్స్టిట్యూట్కు అధికార చైర్మన్గా ఉన్నావు, ఒక మంత్రి ఉన్నావు, తగ్గించు బిడ్డ, లేకపోతే నీకు నువ్వేదో మాట్లాడుతున్నావు, మాటలు మాత్రమే మాట్లాడుతున్నావు, చేతుల రూపం తీసుకొచ్చేదాక పరిస్థితి తెచ్చుకోకని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. సభ్య సమాజం సిగ్గుపడేలా సోయి మార్చి మాట్లాడిన మంత్రి మల్లారెడ్డికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని
తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. గురువారం రోజున తంగళ్ళపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేశారు. అనంతరం తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ, పిచ్చికూతలు కూసిన మల్లారెడ్డి నాలుక చీరి తెలంగాణ పొలమేర దాకా తరిమి కొడతామని హెచ్చరించారు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి మల్లారెడ్డి గారు తను ఏదో గొప్పలకు పోయి కేసీఆర్ గారి మెప్పు కోసం, కేటీఆర్ గారి మెప్పు కోసం ప్రెస్ మీట్లో గౌరవ టీపీసీసీ అధ్యక్షులు పార్లమెంట్ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డి గారికి పై అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ సవాల్ విసరడం జరిగింది. ఈరోజు మేము మంత్రి మల్లారెడ్డి గారిని అలాగే రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఒకటే అడగదలుచుకో ఉన్నాం. అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు, మీరు గతంలో చేసిన పనులు ఈ తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారా? లేకపోతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వెనక ఉండి మీతో ఇలా మాట్లాడిస్తారో మాకు అర్థమవుతలేదు. రాసుకున్న విషయం మర్చిపోయిరా, తిరిగి నీకు రాబోయే రోజుల్లో అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ మల్లారెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదో రేవంత్ రెడ్డి గారిని సాలా అని చెప్పి లేకపోతే గాండు అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడడానికి మాటలు రాక కాదు, ప్రజలకు మీరు మనోధైర్యం కల్పించాలంటే వెంటనే మంత్రి మల్లారెడ్డిని, ఈ లుచ్చా మంత్రి మల్లారెడ్డిని మీరు తప్పకుండా మంత్రివర్గం నుండి భద్రం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ లో గురువారం నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపు ఆలయ ఉద్యోగులతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది రక్షణ కార్యక్రమాలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త జాబ్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గంభీరావుపేట ఎంపీపీ కరుణ సర్పంచ్ అక్కలపల్లి సరళ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూలీలకు 5 సంవత్సరాల కాలపరిమితితో అందజేస్తుందని పేర్కొన్నారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లానే ఉపాధి హామీ కూలీల సంఖ్యలో కానీ పని దినాలలో కానీ రాష్ట్రంలోనే మన సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉన్నది. దాంట్లో మన గంభీరాపేటలో గత 2-3 సంవత్సరాల నుంచి కూలీల సంఖ్య కానీ పని దినాల సంఖ్య కానీ ముందంజలో ఉన్నదంటే మన గంభీరాపేటలో. దీనికి అందరూ కూలీలందరూ సహకరించినందుకు వారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు. ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద పాత సభ్యులకు కొత్త సభ్యులకు మన ఉపాధి హామీ గురించి కొత్త బుక్కులు ప్రింట్ అయిన విధంగా ప్రభుత్వ ఆదేశానుసారం బుక్కులు గ్రామ పంచాయతీ నుంచి
ఈ కొత్త బుక్కులు అందరికీ ఇవ్వాలట్ నుంచి రోజువారీ బుక్కులు అందరికీ అందజేయడం జరుగుతుంది. మనం చాలాసార్లు గొర్రెలకు యూనిట్ కూడా చెప్పినాం కానీ ఎవరు ముందుకొచ్చి సరైన పని చేసుకుంటారు. ఈ ఉపాధి హామీలో కొత్తపల్లి గ్రామంలో ఎంత అవసరం ఉంటే అంత నిధులను వాడుకోవాలని ఈ మీ ముఖంగా వాళ్ళకి అందరి సభ్యులను గ్రామ ప్రజలను కోరుచున్నాము. ఈ ఉపాధి హామీ కూలీలందరూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ముఖ్యంగా మనం పిలువగానే ప్రోగ్రాం పెట్టినందుకు ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి మరియు అందరికీ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు ప్రత్యేకంగా. కోనరావుపేట మండలంలోని మరిమండ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6.5 కోట్ల రూపాయలతో సర్వహంగులతో నిర్మించబోయే అదనపు తరగతి గదుల భూమి పూజ కార్యక్రమాన్ని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. శుక్రవారం రోజున జరిగే భూమి పూజ కార్యక్రమానికి శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ప్రారంభించే మహాసంగ్రామం పాదయాత్ర కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలి రావాలని కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ బండి సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయ కేంద్రంగా పాదయాత్ర ప్రారంభమవుతుందని, కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, యువమోర్చా అధ్యక్షులు సురేష్, మరిమడ్ల ఎంపీటీసీ గంగాధర్, జవ్వాజీ తిరుపతి వెంకటేష్, బాలాజీ మహేష్, సంతోష్, చింతల పరశురాములు, జితేందర్ తదితరులు కోరారు. కోనరావుపేట బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఎందుకనగా ఎల్లుండి తేదీ 28/8/2021 బండి సంజయ్ అన్న గారు హైదరాబాద్ పాత బస్సులో భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్ర, మహాసంగ్రామం పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరి ఈ పాదయాత్రకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాక ప్రజలందరూ కూడా అందులో పాల్గొని విజయవంతం చేయాలని కోనరావుపేట హెడ్ క్వార్టర్లో మేము ఈరోజు కార్యవర్గం నిర్వహించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ నిలంకుశ పాలనకు వ్యతిరేకంగా అన్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు మహాసంగమయాత్రకు శ్రీకారం చుట్టిన సందర్భంలో 28వ తేదీన మన హైదరాబాదు భాగ్యలక్ష్మి టెంపుల్ నుండి ప్రారంభోత్సవం కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల పక్షాన తరలి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనే ఉద్దేశంతో, ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ వారి ఆదేశాల మేరకు ఈరోజు కోనరావుపేట మండలంలో మండల కార్యవర్గం నిర్వహించడం జరిగింది. సంకల్పించడం కాబట్టి ఈ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కోనరావుపేట భారతీయ జనతా పార్టీ మండల పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కౌటిల్యారెడ్డి అన్నారు. గురువారం రోజున కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాలను డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి సందర్శించారు. ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ నూతన జాబ్ కార్డ్స్ వివరాల నమోదు పరిశీలించారు. అంతేకాకుండా శ్మశాన వాటిక వద్ద అవెన్యూ ప్లాంటేషన్ పల్లె ప్రకృతి వనం కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచులు కేతిరెడ్డి, అరుణ, పార్టీ భారతి కార్యదర్శి కవిత తదితరులున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను సిద్ధం చేయాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చి మొక్కలు, గడ్డి లాంటి వాటిని తొలగించి శుభ్రం చేయించాలని కోరారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను శుభ్రం చేయించి హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రే చేయాలన్నారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత తరగతి గదులను ఉపయోగించకూడదన్నారు. మధ్యాహ్న భోజనం, బియ్యం చెడిపోయి ఉంటే వాటిని ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ఎంపీఓ ప్రదీప్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. శానిటైజర్ ఉండాలి, మరి మాస్కులు ఉండాలి, మరి విద్యార్థికి మనం భౌతిక దూరం పాటించుకుంటూ మరి పాఠాలు బోధించాల్సిన అవసరం ఉంది. మరి ఈ కార్యక్రమానికి మనకు మిషన్ భగీరథ 1000 గారు కూడా మనకు అటెండ్ కావడం జరిగింది. జరిగితే అదేవిధంగా ఎంపీడీఓ గారు
ఎంపీఓ గారు, ఏఈ గారు, మెడికల్ ఆఫీసర్ గారు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ పాలకవర్గంతో మనం సమన్వయం చేసుకుంటూ ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏమని చెప్తుందంటే కరోనా కూడా మనకు తగ్గింది కదా, మరి తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ప్రారంభించాలి అని ఒక ఉద్దేశంతో మరి సీఎం కేసీఆర్ గారు మనకు స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి మెడికల్ ఆఫీసర్స్కి వచ్చేసరికి మరి పిల్లలకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులకు అనుకూలంగా పాఠశాలలను సిద్ధం చేస్తున్నామని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవిరాజు అన్నారు. గురువారం రోజున వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్ దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతి గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పారిశుద్ధ్య విభాగం కార్మికులతో పాఠశాల ప్రాంగణం, తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తామని తెలిపారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు ముప్పిడి సునంద శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు, కళాశాల సిబ్బంది ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.